నమస్కారం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువజన శ్రామిక పార్టీ, అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆయన మనసు చాలా సున్నితం, ఈజ్ అన్ ఇన్నోసెంట్, చీమకు కూడా అపకారం తలపెట్టనటువంటి వ్యక్తి, మహానాయకుడు, ఒక గొప్ప నాయకుడి కొడుకు. ఇవన్నీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే సోషల్ మీడియా ప్రతిదినం చెప్పేటువంటి విషయం. మరి మన గండికోట నిర్వాసితులందరూ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి అసలు హృదయం లేదు, చాలా కఠినం, మా పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఏ రకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఈ గండికోట అంటే కడప జిల్లాలో తాళ్ల ప్రొద్దుటూరు అనే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గండికోట ముంపు నిర్వాసితులు, వాళ్ళు ఈ మాటలు అంటున్నారు. ఎందుకంటున్నారు? గండికోట దీనికి సంబంధించి ఈ ప్యాకేజీ ఇస్తాను అని చెప్పారు ప్రభుత్వం నుంచి. ఈ ప్యాకేజీ ఇవ్వడానికి, ఈ ప్యాకేజీలో భాగంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, పరిహారంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి వాళ్ళకి. కనీసం ఇళ్ళకి పునాదులు కాదు కదా, ఎక్కడ ఇళ్ళు ఇస్తున్నారు ఏంటి అన్నది కూడా లేకుండా అయిపోయింది. అయితే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు? ప్రభుత్వం అంటున్నది ఏంటంటే, మేము ముంచేస్తాం, మీ సావు మీరు చావండి. ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేయాలి? అక్కడ వాళ్ళకి అక్కడ మునిగిపోతుంది, నివసించడానికి అక్కడ ప్లేస్ ఉండదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం పరిహారం ఇస్తేనే దాంతో వెళ్ళి ఇంకో చోట ఇల్లో గుడిసో ఇంకోటో ఏదోటి చేసుకోవాలి. పోనీ అది కూడా కాకుండా ప్యాకేజీలోనే పెట్టారు, పరిహార ప్యాకేజీలోనే ఇల్లు కట్టిస్తామని పెట్టారు, అది కూడా లేదు. సో ఈ తాళ్ల ప్రొద్దుటూరు అనేటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది దాదాపు 15 రోజుల ముందు నుంచే న్యూస్లో వస్తోంది, అంతకుముందు నుంచే వీళ్ళు ఎక్కువ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గండికోట ప్రాజెక్టు, దాని లిమిట్స్లో ఈ తాళ్లప్రొద్దుటూరు అనే గ్రామం కూడా మునిగిపోతుంది. సో ఈ మునిగిపోతుందని తెలిసినా కూడా వీళ్ళని బయటికి పంపించాలి, ముందు వీళ్ళకి అక్కడ నిర్వాసితుల కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేయాలి, లేదు పరిహారం పూర్తిగా ఇప్పించాలి అన్నది లేకుండా ముందు మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం, ముందైతే నీళ్లు నింపేస్తున్నాం ఇక్కడ అని గండికోటలో నీళ్లు నింపడం జరుగుతోంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడికి వెళ్ళి చెప్తోంది ఒక్కటే, తక్షణమే ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గండికోటలో నీళ్లు నింపుతున్నారు, బాగానే ఉంది, రైతులకు న్యాయం చేస్తుంటున్నారు, బాగానే ఉంది, మరి ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంటున్న మా కుటుంబాలు, మేమందరం ఏమైపోవాలి, మా గ్రామ ప్రజలందరూ, మాకేమో ఈ ప్యాకేజీలో ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, ఇళ్ళు కట్టించవ్వలేదు, ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చి పరిహారం కూడా లేకుండా మీరు వెళ్ళిపోండి, తర్వాత చూసుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? హైదరాబాద్లో ఉన్న మీ లోటస్ పాండ్ ఇంటికి వెళ్ళాలా, యలహంక ప్యాలెస్కి వెళ్ళాలా, తాడేపల్లి మీ ఇంటికి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు మమ్మల్ని, ఎక్కడికి వెళ్ళమంటారని చెప్పి చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రతిపక్షాలు పక్కన పోరాటమే, ఖచ్చితంగా ఈ గ్రామస్తుల గురించి మీరు ఆలోచించాలి, వాళ్ళకి తగిన పరిహారం ఇవ్వాలి, వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ భాగంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, లేదు వాళ్ళకి ముందు ఇప్పటికీ ఈరోజు ఇల్లు కట్టే సమస్య ఉంది మీకు అనుకుంటే వాళ్ళని వేరే చోటకి టెంపరీగానే మార్చి వాళ్ళకి భరోసా కల్పించేలాగా ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ మీకు కంగారు పడకండి అని చెప్పి ప్రభుత్వ జాగ్రత్తలతో వాళ్ళని తరలించాలి. కానీ మేము నీళ్లు నింపేస్తున్నాం, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఈ చేయడం అనేది తప్పు అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ సోమవీర్రాజు గారు వీళ్ళందరూ కూడా ఈ గ్రామాల ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఈ గండికోట రిజర్వాయర్ ముంపు నుంచి వీళ్ళని కాపాడండి, ఈ తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తులను కాపాడండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రభుత్వాన్ని మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా, మా ప్రభుత్వం మేము ఏం చేస్తామో, మేము చేయాల్సింది చేస్తాం, ప్రజలకు చెప్పాం, ఇంకా వింటే వింటారు లేదంటే మునుగుతారు అన్న మూర్ఖపు ధోరణిలోనే ఉన్నారు. అధికారులు వెళ్ళినా కూడా ఇదే మాట అంటున్నారు అక్కడ, మీరు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని. కానీ ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు, సరే ఖాళీ చేసే చెప్పినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళే స్తోమత ఉందా లేదా, ఆ సౌకర్యాలు అవి వాళ్ళకి ఉన్నాయా లేవా, ఇవేమన్నా ఆలోచించారా అంటే ఆలోచించట్లేదు. అలాగే మాకింకా పరిహారం అందలేదు కాబట్టి మేము ఇక్కడే ఉంటామని చెప్పి తాళ్ల ప్రొద్దుటూరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే పరిహారం ఇవ్వలేదు, పునరావాస ప్యాకేజీకి ఇళ్ళు కడతామని చెప్పింది, ఇప్పటికి పునాదులు వేయలేదు, కానీ నీళ్లు మాత్రం నింపుతూ వీళ్ళకి ముంపుకు గురవుతుంది అనగానే వీళ్ళని ఇక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోమండి అని మాత్రం అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.
వృద్ధులు చిన్నారులు సైతం అక్కడ వరద నీటిలో చిక్కుకోవడం జరుగుతోంది. ప్రభుత్వం ఇంకా ముంచడానికి ట్రై చేస్తుంది, తప్పితే వాళ్ళని అక్కడి నుంచి జాగ్రత్తగా చేయాలి, వాళ్ళకి ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని మాత్రం ఆలోచించట్లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ఈ తాళ్ల ప్రొద్దుటూరు విడిచే వరకు కూడా మొత్తం గ్రామస్తులందరికీ ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి, వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ప్రభుత్వమే ఇవ్వాలి, ఎవరికి ఏ చిన్న గాయమైనా కానీ ఆందోళన ఉధృతం అవుతుంది అక్కడ అని చెప్పి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అలాగే గండికోట నిర్వాసితులను బలవంతంగా కాకుండా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళేలాగా చేయాలి, తప్పితే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళేలా అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. పూర్తిగా నీళ్లు ముంచితే ఇంకా భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం ఒకటి, లేదు అవును ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ప్రభుత్వం మనకి చేస్తుంది అన్న నమ్మకం కుదిరి వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడి నుంచి వెళ్ళడం, ఈ రెండిట్లో. అయితే ప్రభుత్వం మొదటిది చూస్ చేసుకుంటే ప్రజలు రెండోదాన్ని చూస్ చేసుకునే ముందు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామని, అంటే బలవంతంగానైనా పంపాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్న విమర్శ తప్పితే ఇక్కడ వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఏది చేయలేదు అన్నటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ అధికారులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని తక్షణం ఖాళీ చేసేయండి అన్న స్టేట్మెంట్ ఒకటే కాదు, ముందు వాళ్ళతో కూర్చుని సంయమనంతో మాట్లాడండి, వాళ్ళని సముదాయించి ఇది పద్ధతి ఇది పరిస్థితి అని క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళది కూడా పూర్తిగా విని సాధ్యాసాధ్యాలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయగలదు, ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అనేది ఆలోచించి అప్పుడు వాళ్ళని అక్కడికి పంపించాలి, తప్పితే ఇష్టారీతిని ఈ రకంగా పంపించేయడానికి కుదరదు అని చెప్పి అందరూ కోరుతున్నారు. అలాగే ఈ రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, అక్కడ ప్రజలు వీళ్ళందరూ కోరుతున్నా కూడా ప్రభుత్వం కాస్త మొండిగానే ఏముందులే ప్రస్తుతానికి ముందు నీళ్లతో నింపేస్తే వాళ్ళంతటి వాళ్ళే ఆ నీళ్లను చూసి భయపడి వెళ్ళిపోతారు, దాని తర్వాత మెల్లగా చేయొచ్చు అని చెప్పి ఏదో తాబేలు నడకలాగా, అంటే తాబేలు కుందేలు కథలో ఎగ్జాంపుల్ తీసుకోకండి, తాబేలు నడుస్తుంది అన్నది మాత్రమే ఇక్కడ చెప్పింది, ఇక్కడ తెలివితేటల దీని ప్రసక్తి కాదు. నీళ్లతో ముంచేస్తే ముందు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, దాని తర్వాత మెల్లగా తాపీగా ఎన్నికల ముందు ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు అన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అంటే చూచాయిగా అవునని తెలుస్తుంది, తప్పితే ఇమ్మీడియట్గా వాళ్ళకి అక్కడ ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి అన్నటువంటి పథకాలు ప్రభుత్వం వేస్తోంది అన్నదానికి అక్కడ సూచనలు అయితే కనిపించడం లేదు. కానీ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళినా అక్కడికి నాయకులు ముందు చెప్పేది తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ ప్రశ్నలోనూ న్యాయం ఉంది. సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ కట్టలేకపోతున్నాం అంటున్నారు, మరి మిగతా పథకాలకి వాటికి ఇచ్చే దాంట్లో కనీసం ముందు వాళ్ళకి ఇల్లు కట్టించి, లేదు ఇంకో చోట ఇళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం కట్టినవి వాటిల్లోనే తీసుకెళ్ళి పెడితే టెంపరీగా అయినా కాస్త ఇబ్బంది తప్పుతుంది, దాని తర్వాత మిగతా చర్చించి వాళ్ళకి ఏం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పి సూచిస్తుంటే ప్రభుత్వం మాత్రం మొండిగా నా ఇష్టం, నేను చేసిందే కరెక్ట్ అన్న విధంగా ముందుకు వెళ్తోంది. మరి ఎంతవరకు ఇది సమంజసం, ప్రజలకి భరోసా ఇస్తాము భద్రత కల్పిస్తాము అని చెప్పి ప్రమాణం చేసినటువంటి నాయకులు ఇప్పుడు వాళ్ళ భద్రతని గాలికి వదిలేసి ఇక్కడ ఏదో ప్రచారార్భాటాల్లో మునుగుతున్నారు అన్నటువంటి అపప్రథ కూడా ఉంది. మరి దీని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికైనా సరే వాళ్ళకి సాయం చేస్తారా? తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తుల్ని ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించేలాగా ప్రభుత్వం ఏ పాటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.